మంచిర్యాలలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం తరపు నుండి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది। ఏదైతే జిల్లా స్థాయిలో నిర్వహించడం ఇది మొదటిసారి। దీనికి నలుమూల జిల్లా నలుమూల నుండి ఎన్నో క్రీడాకారులు మాకు సహకరించడం జరిగింది। 30 టీములు ఈ యొక్క టోర్నమెంట్ పాల్గొనగా విజేతలుగా నస్పూర్ టీము మరియు విన్నర్స్ గా నస్పూర్ టీం మరియు రన్నర్స్ గా బెల్లంపల్లి వాళ్ళు నిలవడం జరిగింది। వారికి జిల్లా యువజన విభాగం తరపు నుండి కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నాము। ఈ యొక్క మ్యాచ్ మరి పెద్దపల్లి ఎంపీ గారినటువంటి బాల్క సుమన్ గారు మరియు జిల్లా ఎమ్మెల్సీ గారు పురాణం సతీశన గారు అదే విధంగా మన మంచిర్యాల జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దివాకర్రావు గారు ఓదన్న గారు చిన్నన్న గారు ఎంతో సహాయ సహకరించారు। ఏదైతే మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జిల్లా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా యువజన విభాగం తరపు నుంచి నేను చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే క్రీడల పరంగా మన ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నటువంటి సందర్భాలు ఏదైతే క్రీడలకు ఎంతో క్రీడల సంబంధించి ఇటు విద్యార్థులకు గానండి ఇటు యువకులకు గానండి మరి ఎంతో ప్రోత్సహిస్తున్న సందర్భాలు కాబట్టి మేము కూడా యువకులుగా మరి మారుమూల జిల్లా ఉన్నటువంటి అదిలాబాద్ జిల్లా మళ్ళీ మంచిర్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మా క్రీడలకు ప్రోత్సాహం ఎక్కువ జరుగుతూ ఉంది। అందులో భాగంగానే ఈ యొక్క మంచిర్యాల డిగ్రీ కళాశాలను త్వరలోనే మన ఏదైతే స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళందరూ మాకు హామీ ఇవ్వడం జరిగింది। దానివల్ల ఈరోజు క్రీడాభివృద్ధి ఎంతగానో ప్రోత్సహించి మా సంస్థాగతంగా క్రీడాకారులు ఎక్కువగా మా జిల్లా నుంచి వెళ్ళి మా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా దేశ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆడాల్సిందిగా మేము కోరడం జరుగుతూ ఉంది। దీనికి సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు।